శ్రీ గురుపే నమః, శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రోనమీ చందన్. ఈరోజు ఈ వీడియోలో మార్చి 2024 నుండి డిసెంబర్ 2024 వరకు కూడా మిథున రాశి వారికి ఈ యొక్క రాబోయే 10 నెలలలో జరగబోయే 10 ముఖ్య విషయాల గురించి చర్చించుకుందామండి. మిథున రాశికి అధిపతి బుధగ్రహం. మిథున రాశిలో మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు ఉంటాయండి. వీరందరికీ కూడా మనం చెప్పుకోబడి యొక్క ఫలితాలు వర్తిస్తాయి. సో మేజర్గా ఏంటంటే, పెద్ద గ్రహాలు అయినటువంటి గురు, శని, రాహుకేతు విషయానికి వచ్చే వరకు ఈ యొక్క గురుగ్రహం సప్తమ దశమాధిపతి అవుతారు. ఆయన లాభస్థానంలో మేషంలో 30 ఏప్రిల్ వరకు ఉంటారు. తదనంతరం మే 1వ తారీఖు నుండి వృషభ రాశిలో 1 సంవత్సరం పాటుగా స్థితి పొంది ఉంటారు. 2024 మొత్తం కూడాను రాహు దశమంలో ఉంటారండి, మీకు మీద రాశిలో ఉంటారు. కేతు వచ్చి చతుర్థంలో అంటే కన్యారాశిలో స్థితి పొంది ఉంటారు. శనిశ్చరుడు 2024 మొత్తం పూర్తిగా సంవత్సరం అంతా కూడా కుంభరాశిలోనే ఉంటారు. కాకపోతే జూలై మాసం నుండి వక్రీకరించబోతున్నారు. సో ఇది గ్రహస్థితి. మరి మొదటిగా ఏంటంటే, గురుగ్రహం 30 ఏప్రిల్ వరకు కూడా మీకు లాభస్థానంలో ఉన్నారు. ఆయన అక్కడ ఉండి పంచమ స్థానాన్ని వీక్షిస్తూ ఉంటారండి. 11 అంటే డిజైర్ ఫుల్ఫిల్మెంట్, పాజిటివ్ లాభం, ఇచ్ఛాపూర్తి అంటే డిజైర్ ఫుల్ఫిల్మెంట్ కదా. 5వ స్థానం మీద దృష్టి ఉంటుంది. గురుడి దృష్టి ఎప్పుడు కూడా మంచిదండి. కాబట్టి ఏంటంటే, సంతాన సంబంధమైన విషయంలో, వారి యొక్క చదువుల విషయంలో, వారు ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నా, ఇలాంటి వాటన్ని విషయంలో సుఫలితాలు అందుకుంటారు, మంచి పాజిటివిటీ చవి చూస్తారు అని చెప్పవచ్చండి. అదేవిధంగా 2వది ఏంటంటే, గురుగ్రహ దృష్టి ఆయన నవోదశ చేత సప్తమ స్థానాన్ని వీక్షిస్తూ ఉంటారు. కాబట్టి ఏంటంటే, వివాహం కాని యువతి యువకులకి 30 ఏప్రిల్ లోపల వివాహం కుదరటం లేదా మరికొంతమందికి వివాహం జరగటం కూడా సందర్భాలు ఉంటాయండి. 3వది ఏంటంటే, ట్రాన్స్ఫర్ చేంజ్ ఆఫ్ ప్లేస్ అంటే ట్రాన్స్ఫర్స్ అనేవి బదిలీలు ఈ సంవత్సరం ఎక్కువగా మిథున రాశి వారికి అవుతాయి. ముఖ్యంగా మే నుండి అవుతాయండి. అంటే ఏప్రిల్ తర్వాత, మే ఎప్పుడైతే గురుగ్రహము దశమాధిపతి 12వ స్థానంలోకి వస్తారో, స్థాన మార్పు, బదిలీలు ఇవన్నీ కూడా ఉంటాయి. మరి ఉద్యోగ మార్పు ఏమైనా ఉంటుందా అంటే, 4వ పాయింట్గా రాహు దశమంలో ఉన్నారు కాబట్టి మొత్తంగా చూస్తే ట్రాన్స్ఫర్ అని కాకుండా కొంతమంది ఒక జాబ్ హార్డ్వేర్ నుండి సాఫ్ట్వేర్ కావచ్చు, ఐటీ నుండి ఇంకొక ఫీల్డ్ కావచ్చు, ఇలా మార్పులు చేర్పులు అనేది ఎక్కువగా రాహు ఇస్తూ ఉంటాడు. ఆయన మీకు దశమంలో ఉన్నారు కాబట్టి ఒక ఫీల్డ్ నుండి డిఫరెంట్ ఫీల్డ్ ఎంచుకోని అవకాశం, మార్పు చేర్పులకి అవకాశం ఉంది. అదేవిధంగా మరికొంతమంది ఉద్యోగపరంగా బహుదూర ప్రాంతం లేదా విదేశీయానం కూడా చేసే అవకాశం బలంగా కనపడుతుంది. 5వ పాయింట్ ఏంటంటే, కేతువు 4వ స్థానంలో ఉన్నారండి. చతుర్థం అంటే మదర్, ప్రాపర్టీ, కుటుంబ సంతోషం ఇవన్నీ ఇండికేట్ చేస్తాయి. 4వ స్థానంలో కేతు ఈ సంవత్సరం అంతా ఉన్నారు కాబట్టి ప్రాపర్టీ సంబంధమైన విషయాలు, ఇల్లు కొనటం, ప్రాపర్టీ కొనడం, వెహికల్ కొనటం అనేది ఫోకస్ చేస్తారు. కానీ మధ్యలో చిన్న డిస్టర్బెన్సెస్ కావచ్చు, అనానుకూలత కావచ్చు, అసంతృప్తి కూడా కాస్త కనపడుతూ ఉంది. సో వాటి విషయాలు కాస్త జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా కనపడుతూ ఉంది. అమ్మగారి ఆరోగ్య విషయంలో కూడా కొంత జాగ్రత్తగా తీసుకోవాలి. అదేవిధంగా ప్రాపర్టీ లిటిగేషన్స్ కూడా ఉండే అవకాశం ఉంది. పూర్వీకుల ఆస్తి కావచ్చు, పెద్దవారి ఆస్తి కావచ్చు, ఈ యొక్క మీ యొక్క జీవిత భాగస్వామి ఇన్లాస్ నుండి వచ్చేటువంటి ప్రాపర్టీ విషయంలో కూడా పర్టికులర్గా మే నుండి కొంత లిటిగేషన్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మే నుండి ఖర్చులు కూడా మీకు పెరగబోతున్నాయి. మరి 7వ పాయింట్ ఏంటంటే, ఆరోగ్య సంబంధంగా చూస్తే కేతు సహజ 6వ స్థానం అయినటువంటి యొక్క కన్యారాశిలో ఉన్నారు. కడుపుకు సంబంధమైన ముఖ్యంగా ఇబ్బందులు కాస్త తగ్గి చూస్తారు, ఇవి మాత్రమే కనపడుతూ ఉన్నాయి. 2వది ఏంటంటే, ఈ యొక్క బాధకుడు గురుగ్రహం కూడా వృషభానికి వచ్చి కేతుతో చూడబడుతూ ఉంటారు. ఈ టాన్సిల్స్ కావచ్చు, గొంతు సంబంధం కావచ్చు, ఇంకా చెప్పాలంటే థైరాయిడ్ కూడా కావచ్చు, ఇలాంటివి కొంత బాధ పెట్టే అవకాశం కనపడుతుంది. మరి హెల్త్ విషయం చెప్పుకుంటూ ఉన్నాం కాబట్టి, జూలై నుండి శని వక్రీకరించినప్పుడు కేతు దృష్టి పడుతూ ఉంటుంది. మోకాల నొప్పులు, కీళ్ళ నొప్పులు కూడా ఉన్నవారికి కొంచెం బాధించే అవకాశం కనపడుతూ ఉంది. మరి 8వ పాయింట్ ఏంటంటే, బిజినెస్లో మార్పులు చేర్పులు ఉంటాయండి. ఏప్రిల్ వరకు మంచి లాభంతో ఉంటుంది, ఎక్సలెంట్గా ఉంటుంది. ఏప్రిల్ తర్వాత మే నుండి మీరు ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి వ్యాపారాన్ని షిఫ్ట్ చేయడం కావచ్చు, ఒక సిటీ నుండి ఇంకో సిటీకి వెళ్ళిపోవటం కావచ్చు, ఇలాంటివి జరుగుతాయి. ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేసేవారికి అద్భుతంగా ఉంటుందని చెప్పవచ్చండి. సో మార్పు కూడా ఉంటుంది. 9వ పాయింట్ ఏంటంటే, ఈ యొక్క గురుగ్రహం 12వ స్థానంలోకి వస్తారు. అంటే 7వ స్థానం అంటే భార్య జీవిత భాగస్వామి అవుతారు. వ్యాపారం గురించి మాట్లాడితే వ్యాపార భాగస్వామి. సో ఎప్పుడైతే 7వ స్థానాధిపతి 12లోకి వస్తారో, లైఫ్ పార్ట్నర్ నుండి దూరంగా వెళ్ళటం ఉద్యోగపరంగా కావచ్చు, కొంతమంది ఇండియాలో లైఫ్ పార్ట్నర్స్ని వదిలేసి విదేశాలకు వెళ్ళటం ఉంటుంది, లేదు అంటే మరికొంతమంది మ్యారిటల్ ఇష్యూస్ ఉంటే కేతుతో కూడా చూడబడుతూ ఉన్నారు కాబట్టి
గొడవలు జరిగి కూడా దూరంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి మే తర్వాత సో అలాంటివి ఏమైనా ఉంటే జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా కనబడుతుంది. మరి 10వ పాయింట్ ఏంటంటే, ఈ యొక్క శని చెడు వక్రీకరిస్తారు జూలై నుండి, అష్టమ స్థానం కూడా చూస్తుంటారు. రీసెర్చ్ చేసే వారికి బాగుంటుంది. ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క మెడికల్ ఫీల్డ్ కావచ్చు, ఫర్నిచర్ ఫీల్డ్ లాంటి వారికి బాగుంటుంది. అదేవిధంగా కొత్త కొత్త అగ్రిమెంట్ చేసుకోవటం, కొత్తగా ప్రయాణాలు చేయడం లాంటివి కూడా ఉంటాయండి. ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క రవి అనే గ్రహము ఎప్పుడైతే 3వ స్థానాధిపతి 11వ స్థానంలో, అంటే ఏప్రిల్ 14 నుండి మే 13 మధ్యలో కానీ ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 14 మధ్యలో ప్రయాణాలు ఉండటం, మీ యొక్క సిబ్లింగ్స్ తోటి మంచి సత్సంబంధాలు నెరవేర్చుకోవటం, ఒకరికొకరు ఇంప్రూవ్ చేసుకోవటం, గవర్నమెంట్ సంబంధమైన కార్యక్రమాలు ఏదైనా ఉంటే కొత్త అగ్రిమెంట్ చేసుకోవటం, గవర్నమెంట్ సంబంధమైన బిల్లు క్లియర్ చేసుకోవటం, ఇవన్నీ కూడా ఉంటాయండి. సో ఈ 10 పాయింట్లు. చివరిగా ఏంటంటే ప్రాపర్టీ కొనే విషయంలో కూడా మీకు ముఖ్యంగా ఏంటంటే ఎన్నో రోజుల నుంచి కూడా మీకు ప్రాపర్టీ కొందామనేటువంటి యొక్క డిజైర్ ఉంటుంది. సో కేతు చతుర్థంలో ఉండటం వల్ల డిలే అవుతుంటాయి, అవాంతరాలు ఎదుగుతుంటాయి. కానీ జూన్ తర్వాత మాత్రం మంచి ఇల్లు కానీ ప్రాపర్టీ కానీ తీసుకుని యూహం అయితే మీరు కలిగి ఉంటారండి. ఇవన్నీ మొత్తం మీద చూస్తే పాయింట్లు, మనం 10 పాయింట్లు. సో మొత్తం మీదగా మిశ్రమ ఫలితాలే ఉన్నాయి, ఎలాంటి ఇబ్బంది లేదు. మిథున రాశి వారికి ముఖ్యంగా రెమెడీస్ విషయంలో చూస్తే గురుగ్రహం 12వ స్థానంలోకి వస్తున్నారు, కేతుతో చూడబడుతున్నారు. కాబట్టి ఆధ్యాత్మిక యాత్రలు చేసే అవకాశం కనబడుతుంది. గురు కేతు స్పిరిచువల్ యోగం అంటామండి. సో 7 మరియు 10 12కి సంబంధం వచ్చింది. వ్యాపారం మరియు ఉద్యోగ విషయంలో మార్పులు చేర్పులు ఉండబోతున్నాయి. కాబట్టి గురుగ్రహ రెమెడీ చేసుకోవడం, అదేవిధంగా ఈ యొక్క శనిచరుడు జూలై నుండి వక్రీకరిస్తున్నారు. కాబట్టి గురు శని కంపల్సరీ అండి. రెమెడీస్ స్తోత్ర పఠనం చేయడం కావచ్చు, కొంతమంది గురుడికి జపం చేయించుకోవడం, జపం తరపున హోమం కావచ్చు. అదేవిధంగా గురుడికి సంబంధించిన ధాన్యము, శనగలు, బాగా నానబెట్టిన శనగలు ముందు రోజు నానబెట్టి బుధవారం రోజున, గురువారం రోజున ఆవుకు తినిపించడం, ఇలాంటివి చేయటం, పెద్దల యొక్క గురువుల యొక్క బ్లెస్సింగ్స్ తీసుకోవటం, శనికి సంబంధించిన రెమెడీ శనివారం పూట శనికి తైలాభిషేకం చేసుకోవడం కావచ్చు. సో ఆ రోజు వీలైతే కుదిరితే మీరు కనుక ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకపోతే ఉపవాసం ఉండి, సో ఆ రోజున ఏంటంటే మీరు బీదలకు కానీ అనాథలకు కానీ వృద్ధులకి సాటన్ ఇండికేట్స్ ఓల్డ్ పీపుల్ అండి, అలాంటి వారికి సహాయ సహకారం అందించడం ఇలాంటి చేస్తూ ఉంటే బాగుంటుంది. ఎక్కడ కూడా మీరు వర్క్ ప్లేస్లో మీ కింది స్థాయి ఉద్యోగులను కానీ కార్మికులను కానీ తిట్టడము, వాళ్ళని ఇబ్బంది పెట్టడం కూడా చేయకుండా ఉంటే శని పరంగా చూసుకుంటే రెమెడీ పడుతుందండి. అదేవిధంగా చతుర్థంలో కేతు ఉన్నారు, ఫ్యామిలీ హ్యాపీనెస్, అదేవిధంగా మదర్ విషయము, ప్రాపర్టీ విషయంలో ఇండికేషన్స్ లేకుండా ఉండాలంటే కనుక కేతుగ్రహం, కేతుగ్రహానికి అధిదేవత గణపతి కావున సో గణపతి స్తోత్రాలు పఠనం చేయడం, కుదిరితే గణపతి హోమం చేయించడం వల్ల మంచి ఫలితాన్ని ఇస్తుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం బిఎంకే ఆస్ట్రాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అక్కడ ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుంది. సర్వేజన సుఖిన భవంతు, స్వస్తి.